సుస్వర రాగ గాన మాధుర్యంతో సుప్రసిద్ధ గాయనీ గాయకులు ఆ దేవదేవునికి అర్పించే స్వర కుసుమార్చన మన అన్నమయ్య సంకీర్తనార్చన కార్యక్రమానికి స్వాగతం. అన్నమయ్య సంకీర్తనార్చన. చీచీ నరులదేటి జీవనము ఈ కీర్తనలోని అంతరార్థాన్ని శ్రీ కామిశెట్టి శ్రీనివాసులు గారు వివరించగా పద్మవిభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారి అమృతగళంలో విందాము. చీచీ నరులది ఏటి జీవనం, కాచుక శ్రీహరి నీవే కరుణింతుగాక. లౌకికమైనటువంటి లంపటాలలో తగిలి శాశ్వతమైనటువంటి సుఖాన్ని పోగొట్టుకున్నటువంటి ఆ జీవులను గురించి ఆవేదన పొందుతున్నాడు అన్నమయ్య. ఇతరులను ఆశ్చర్యించడం అనేటువంటిది చాలా ఏహేహ్యమైనటువంటిది. అందుకనే ఒక మృగంగా అయినా ఉండవచ్చు, కానీ ఇంకొకరిని ఆశ్రయించవద్దు. ఉడివోని పక్షి అయి ఉండనైనా వచ్చుగాక, విడువకెవ్వరినైనా వేడవచ్చునా? ఎక్కడో ఒక అడవిలో ఒక పక్షిగా, ఒక కాకిగా, ఒక గద్దగా బతకవన్నా బతకవచ్చు, కానీ ఇతరులను ఆశ్రయించకూడదు. ఇతరులను ఏమీ కోరకూడదు. పశురమై వెదలేని పాటు పడవచ్చుగాక. ఒక పశువుగా నానా బాధలు పడవచ్చు, కానీ కశివో నరుల పొగడగా వచ్చునా? ఇతరులను స్తుతించడం ఏమిటి? ఒక పశువుగా బతకడం మేలు అంతకంటే. ఉసురుమానై పుట్టి ఉండనైనా వచ్చుగాక. ముసిరిమాను ముష్టి చెట్టు అంటుంటారు మన వాళ్ళు గ్రామాల్లో. అలా ఒక పనికి మాలినటువంటి ఒక వృక్షంగా అయినా బతకవచ్చు, కానీ విసువక వీరి వారి వేసరించవచ్చునా? వీరి దగ్గరికి వాని దగ్గరికి పోయి యాచించడం అనేటువంటిది ఏహ్యమైన బతుకు. ఎమ్మెల పుణ్యాలు చేసి ఇలా ఎలవచ్చుగాక. చాలా పెద్దరికాలతో మనం ఎన్నో పుణ్యాలు చేసి ఒక రాజుగానో లేకుంటే ఒక అధికారిగానో రకరకాల సంపదలను పొంది రకరకాల అధికారాలను పొందవచ్చు, కానీ కన్ని హరిదాసుడు కావచ్చునా? హరిదాసుడు అనేటువంటి ఒక బిరుదు, హరిదాసుడు అనేటువంటి ఒక జీవన విధానాన్ని పొందడం అనేటువంటిది అంత తేలికైనటువంటి పని కాదు. నెమ్మది శ్రీ వెంకటేశ, నీ చిత్తమే కాక దొమ్ముల కర్మములు ఇవి తోయవచ్చునా? నీ మనసు తెలుసుకొని నిన్ను సేవించి నీ అనుగ్రహాన్ని పొందడమే. ఈ కర్మలున్నావే దొమ్ములవి, అవి ఒక్కమారు గుంపులు గుంపులుగా వచ్చి మీద పడి నన్ను పీడిస్తున్నవి. వీటి నుంచి రక్షించేటువంటి ఆర్తత్రాణ పరాయణుడవు నీవే. కాబట్టి నరాశ్రయము కంటే నరహరి ఆశ్రయమే గొప్పదని నమ్మి నడిచినటువంటి మహాభాగవతుడు తాళ్లపాక అన్నమాచార్యుల వారు. నరులదేటి జీవనము, చీచీ నరులదేటి జీవనము, కాచుక శ్రీహరి నీవే కరుణింతుగాక. చీచీ నరులదేటి జీవనము, కాచుక శ్రీహరి నీవే కరుణింతుగాక. చీచీ నరులదేటి జీవనము. మృగజాతి అయినా కావచ్చుగాక, వడిని తరుల కొలువంగవచ్చునా? అడవిలో మృగజాతి అయినా కావచ్చుగాక, వడిని తరుల కొలువంగవచ్చునా? ఉడివోని పక్షి ఉండనైనా వచ్చుగాక, విడువ
ఇవ్వక ఎవరినైనా వేడవచ్చునా ఉడివోని పక్షి ఉండనైనవచ్చుగాక విడువక ఎవరినైనా వేడవచ్చునా చీచీ నరులేటి జీవనము కాచుక శ్రీహరి నీవే కరుణంతుగా చీచి నరులేటి జీవనము పుణ్యాలు చేసి ఇలయేలవచ్చుగాక కమ్మి హరిదాసుడు కావచ్చునా ఎమ్మెల పుణ్యాలు చేసి ఇలయేలవచ్చుగాక కమ్మి హరిదాసుడు కావచ్చునా నెమ్మది శ్రీ వెంకటేశ నీ చిత్తమే గాక దొంగుల కర్మములు ఇవి తోయవచ్చునా నెమ్మది కర్మములు ఇవి తోయవచ్చునా చీచి నరులదేటి జీవనము కాచుక శ్రీహరి నీవే కరుణంతుగాక చీచి నరులదేటి జీవనము కాచుక శ్రీహరి నీవే కరుణంతుగాక చీచి సంకీర్తనం సంకీర్తనార్చనం అన్నమయ్య పద కవితార్చనం అక్షరాభివందనం స్వరలక్షణాల సంకీర్తనం వెంకటేశ్వరం శ్రీహరి సంకీర్తనం సంకీర్తనార్చనం గడపలోన కప్పురపు కీర్తనల గడపను దాటెను అన్నమయ్య కేనెలొలుకు తెలుగింటి నుడులతో గుడి కట్టే హరికి అన్నమయ్య నిలిచిన నిలువున పలుకు పూజలను సలిపిన పదమూల గలియి తడయ ఆధ్యాత్మ సంకీర్తనం ఆనంద సంవర్ధనం భక్త కోటికి ఇది శుభం శోభనం శ్రీ వెంకటేశ్వరం శ్రీహరి సంకీర్తనం సంకీర్తనార్చనం